అందరికీ నమస్కారం. ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే దరిద్రం రాబోతుందని అర్థం. సాధారణంగా మనిషికి నరదిష్టి నరఘోష ఉండడం సహజమే. దీని ప్రభావం మనిషిపై పడుతుంది. అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటే కనిపించే సంకేతాల గురించి ఎవరికీ తెలియదు. ఇవి మీకు కనపడితే దరిద్రం రాబోతుందని అర్థం. అవేంటో ఇక్కడ చూద్దాం. ఇంట్లో చీటికి మాటికి గొడవలవుతుంటాయి. ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కాదు. అలాగే ఏ వస్తువు పట్టుకున్నా జారిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతుంటాయి. ఏ పని మొదలు పెట్టినా అది ముందుకెళ్లదు. అలాగే మీ స్నేహితులు మీపై లేనిపోని మాటలు చెప్పి వారు మీరు గొడవలు పడే వరకు వెళ్తుంది. ప్రతి దానికి కారణం లేకుండా పక్కవారితో వాదిస్తుంటారు. కాసేపు ఒంటరిగా గడుపుదామని ప్లాన్ చేసుకుంటారు కానీ ఎక్కడికి వెళ్లలేరు. మీ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది. ఇలా మీరు చేసే ప్రతి పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తుంటాయి. ఈ దరిద్రం నుంచి వెంటనే బయటపడాలంటే ఇల్లును శుభ్రపరచుకోవాలి, పాత వస్తువులను దానం చేయాలి, ఇంట్లో ఆకుపచ్చని మొక్కలు పెంచాలి. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ రెమెడీస్ పాటిస్తే దరిద్రం దరిదాపుల్లో కూడా ఉండదు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.